కాకినాడ పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి। కాకినాడ పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి। ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు శ్రీదేవి దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు రాగా ఆలయ కమిటీ చైర్మన్ దోడల సూరిబాబు ఈవో శివకుమార్లు ఘన స్వాగతం పలికారు। అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ప్రజలకు శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపొడి వీరు, తెలుగు యువత నగర అధ్యక్షులు చింతలపొడి రవి, కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, టీడీపీ పార్టీ నాయకులు రెడ్నం సత్యబాబు, పోలిపల్లి జగన్, అమలకండి బలరాం, పొంగా బుజ్జి, కోడూరి పెద్ద తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సంవత్సరం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కాకినాడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భవంతిని కోరుకున్నా। అదే విధంగా పాడి పంటలన్నీ కూడా పుష్కలంగా పండాలి, రైతులందరూ బాగుండాలి, ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, అదే ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ గత 2 సంవత్సరాలుగా మనం ఈ ఉగాది పండుగ జరుపుకోలేదు। ఎందుకంటే కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డాం, చాలామంది మరణించడం జరిగింది। అదేవిధంగా అటువంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడు రాకూడదని ఆ అమ్మవారిని కోరుకుంటున్నా। అదేవిధంగా మరొకసారి శుభకృతనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంటే పాడి పంటలు బాగుండాలి, పారిశ్రామిక అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ బాగుండాలని మరొకసారి మీ కేసీసీ ఛానల్ ద్వారా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।